హాయ్లో ఫ్రెండ్స్ ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగాలకు సంబంధించి ఏ ఒక్క చిన్న అప్డేట్ కూడా మిస్ కాకుండా చూసేందుకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకోన్ తప్పకుండా యాక్టివేట్ అయితే చేసుకునే ప్రయత్నం చేయండి ఈ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళిపోయినట్లయితే తొందరలోనే ఆర్టీసీ డ్రైవర్ ఖాళీల భర్తీ అని చెప్పేసి అఫీషియల్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట సో సో అఫీషియల్గా మనకి ఎండి గారు అయితే చెప్పడం జరిగింది దీనికి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉండబోతున్నాయి నోటిఫికేషన్ ఎప్పుడొస్తుంది పోస్టింగ్స్ ఎప్పుడు ఇస్తారు పూర్తి వివరాలు అయితే చెప్తాను చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని అయితే లైక్ చేస్తే పది మంది కూడా వీడియో అనేది ఉపయోగపడుతుంది కాబట్టి లైక్ అనేది చేసే ప్రయత్నం చేయండి ఇక డీటెయిల్స్ ఉద్యోగ సంఘాల నేతలకు ఎం హామీ కేడర్ స్ట్రెంత్ పై విధి విధానాల రూపకల్పన మరోసారి ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశం ఎండి తిరుమలరావు స్పష్టీకరణ అని చెప్పేసి ఇక్కడ చూడడానికి అయితే కనపడుతుంది ఇక్కడ మీకు మెయిన్ పాయింట్స్ అయితే చెప్పేస్తాను గైస్ మొత్తం అంతా కూడా కాకుండా మెయిన్ పాయింట్స్ చూస్తున్నట్లయితే ఆర్టీసీలో దాదాపుగా రెండు వేల ఐదు వందల మంది డ్రైవర్లను కొత్తగా రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు అంటే ఏంటంటే సో కొత్తగా రిక్రూట్మెంట్ అంటే ఖచ్చితంగా మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారానే భర్తీ చేస్తున్నారు అయితే మనకి నెల రోజుల్లో నియామక నోటీసులు జారీ చేయనున్నట్లు ఆర్టీసీ ఎండి గారు అయితే చెప్పడం జరిగింది అంటే విత్ ఇన్ వన్ మంత్ లోనే మనకి దీనికి సంబంధించిన ఫుల్ నోటిఫికేషన్ అయితే రాబోతుంది అనమాట గమనించాలి ప్రతి ఒక్కరు కూడా గమనించాలి ఫ్రెండ్స్ అయితే దీనికి సంబంధించి చూడండిగా మనకి వీరంతా కూడా శిక్షణ పూర్తి చేసుకొని జనవరి నాటికి విధుల్లోకి అయితే వస్తారని చెప్పేసి ఉద్యోగ సంఘాల నేతలందరికీ కూడా సో ఈయనైతే హామీ అయితే ఇవ్వడం జరిగింది అంటే విత్ ఇన్ వన్ మంత్లో మనకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత జనవరి మంత్లో వీళ్ళందరికీ కూడా పోస్టింగ్స్ కూడా ఇచ్చేస్తామని చెప్పేసి చెప్తున్నారు సో జనవరి వరకు మరి ఏం చేస్తానంటే వాళ్ళకి సంబంధించినటువంటి శిక్షణ కార్యక్రమాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి సో వాటిని అయితే ఇస్తామని చెప్పేసి వీళ్ళైతే క్లియర్గా చెప్పడం అయితే జరిగింది సో ఓవరాల్గా మ్యాటర్ అయితే ఇదే ఫ్రెండ్స్ ఇంకేం లేదు మ్యాటర్ అంతా కూడా సో మొత్తం అంతా కూడా సేమ్ అయితే ఉంది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వెహికల్స్తో మనకి ఇక్కడ డ్రైవర్ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు మరి వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ చాలామంది అయితే అడుగుతారు కదా క్వాలిఫికేషన్స్ ఏమీ లేదండి టెన్త్ పాస్ అయితే సరిపోతుంది మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు అయితే మీకు ఏంటంటే ఇక్కడ మనకి డ్రైవర్ పోస్ట్లు అయితే అడుగుతున్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు దానికి సంబంధించినటువంటి లైసెన్స్ కూడా మీ దగ్గర అయితే ఉండాల్సి ఉంటుంది తర్వాత వాళ్ళైతే మీకు శిక్షణ అయితే ఇస్తారన్నమాట ట్రైనింగ్ ఇస్తారు డ్రైవింగ్ ఏ విధంగా చేయాలి ఏంటని చెప్పేసి బస్ డ్రైవింగ్ ఇవన్నీ కూడా వాళ్ళైతే నేర్పిస్తారు నేర్పించ చేసిన తర్వాత జనవరి మంత్ మీకైతే పోస్టింగ్స్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఏ ఒక్క చిన్న అప్డేట్ వచ్చినా కూడా ఖచ్చితంగా మీకైతే తెలియజేస్తాను అన్నమాట కాబట్టి ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని గాస్ థ్యాంక్ యూ సో డే